Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు ఆకాంక్షలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల తాలూకు ఆలోచనలకు వ్యతిరేకంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా మీరు స్థాపించినటువంటి మీ నాయకుడు ఎంటి రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఎంటి రామారావు గారు ముఖ్యమంత్రిగా గాని మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నాకు తెలిసి మీరు పార్టీని స్థాపించినటువంటి ఈ 38 సంవత్సరాల్లో 22 సంవత్సరాలు అటు ఉమ్మడి రాష్ట్రానికి గాని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గాని 22 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నటువంటి ఈ 22 సంవత్సరాల్లో మీరు విశాఖపట్నానికి చేసింది ఏంటో ఒకసారి చెప్పండి మీరు విశాఖపట్నానికి చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు చెప్పండి మేము అధికారంలో ఉన్నటువంటి ఈ 22 సంవత్సరాల్లో విశాఖపట్నానికి మేలైనటువంటి కార్యక్రమాలు చేశామని చెప్పి ఒక సందర్భాన్ని మీరు చూపించండి తీరా 2014 లో రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్ట ప్రకారం ఒక కమిటీని నియమించి ఆ కమిటీ ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం అయితే రాజధానిగా బాగుంటుందో అని చెప్పి సూచించమని చెప్పి ఆ కమిటీ కమిటీకి చెప్తే శివరామకృష్ణ కమిటీ నియమిస్తే శివరామకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా పక్కన పెట్టి నేను నా సామాజిక వర్గం నాతో పాటు ఉన్నటువంటి నా పార్టీ నాయకులు బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో మీరు వారు ఇచ్చినటువంటి సూచన కూడా పక్కన పెట్టి మీరు మీకు కావాల్సినటువంటి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసుకున్నారు ఈ రోజు నిన్న మీరు మాట్లాడినటువంటి మాటల్లో మీ చర్చలో ఒక మాట అన్నారు అమరావతిలో గొప్ప సంపద సృష్టించాను అన్నటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు అమరావతిలో ఒక గొప్ప సంపదను సృష్టించాను ఈ రోజు అటువంటి అమరావతిని ఈ రోజు పక్కన పెట్టేసి ఈ రోజు విశాఖపట్నానికి తరలించిపోతా ఉన్నారు అన్నటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు అసలు మీ తాలూకా అమరావతి మీ తాలూకా అమరావతి రాజధాని ఈ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు ఈరోజు విజయవాడ దాటి గుంటూరు మీదుగా వెళ్తూ ఉంటే నాగార్జున యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కేవలం ఒక పంట పండేటువంటి భూములు ఉన్నాయి ఒక 2000 ఎకరాలు 3000 ఎకరాలు 5000 ఎకరాలు 10000 ఎకరాలు ఒక పంట ఒక అసలు పంట కూడా పండనటువంటి భూముల్ని ఈయన ఏదైతే సిఆర్డీఏ పరిధిలో తీసుకున్నాడో ఆ పంట పండనటువంటి భూములనేమో తీసుకుని వచ్చి గ్రీన్ జోన్ లో పెట్టాడు ఈరోజు తుళ్ళూరు మందడం లాంటి ప్రాంతాలు అంటే మూడు పంటలు నాలుగు పంటలు పండేటువంటి ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ అవసరాల కోసం అది రియల్ ఎస్టేట్ జోన్ గా అది నాన్ అగ్రికల్చర్ జోన్ గా ఆయన ఆ ప్రాంతాన్ని మార్కింగ్ చేసినటువంటి సందర్భాల్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఇది తప్పు అని చెప్పి చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీడుబారినటువంటి భూముల్ని పంటలు పండినటువంటి భూముల్ని ఈయన ఆధీనంలో లేనటువంటి భూముల్ని ఈయన సామాజిక వర్గానికి చెందినటువంటి భూముల్ని ఆ భూములు తీసుకుని వచ్చి గ్రీన్ జోన్ లో పెట్టి వాళ్ళ అవసరాలకి వ్యతిరేకంగా ఈయన అవసరాలకు అనుగుణంగా ఆయనకు ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా నాన్ అగ్రికల్చర్ జోన్ లో పెట్టినటువంటి సందర్భాలు మరి ఇదేంటి రియల్ ఎస్టేట్ కాదా మీరు అమరావతి పేరుతో మీరు చేసినటువంటిది వ్యాపారం కాదా మీరు అమరావతి పేరుతో చేసినటువంటి లక్షల కోట్ల రూపాయలు అవినీతి ఓ పెద్ద స్కామ్ కాదా మీరు ఆ భూముల్లో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు డబ్బులు పోతున్నాయని నేను పెట్టినటువంటి పెట్టుబడి పోతుందని నా భూములకి రియల్ ఎస్టేట్ రేట్లు రావట్లేదని నేను నా పెట్టినటువంటి పెట్టుబడిలో రియల్ ఎస్టేట్ చేసుకోలేకపోతున్నాను అనేటువంటి మీ బాధ ఈరోజు అందరికీ కనబడతా ఉంది మరి మీరు చెప్తారు నేను అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా నేను అమరావతి ప్రాంతాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతున్నాను అని చెప్పి మీరు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పారు మరి అటువంటి ఆ ప్రాంతంలో
ఆ రెండు నియోజకవర్గాల్లో ఎందుకు మీరు ఓడిపోయారో మీరు సమాధానం చెప్పలేకపోయారా? అదే అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి చెందినటువంటి మంగళగిరి గాని ఆ ప్రాంతానికి చెందినటువంటి తాడికొండ నియోజకవర్గాల్లో మీరు ఎందుకు ఓడిపోయారో తెలుగుదేశం పార్టీ స్వయంగా మీ జాతీయ జనరల్ సెక్రటరీ అయినటువంటి మీ కొడుకు లోకేష్ గారు ఎందుకు ఓడిపోయారో ఒకసారి సమాధానం చెప్పండి నాయుడు గారు. మీరు వీటికి సమాధానం చెప్పకుండా నేను అంతర్జాతీయ రాజధాని కట్టాను అమరావతి నా రాజధాని అని చెప్పి మీరు చెప్తుంటే మైసూర్ కొండలో మైసూర్ ఎలా ఉండదో మీ అమరావతి రాజధానిలో రాజధాని కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు. మీ రాజధాని లేదు. మీ రాజధానిలో మీకు చెందినటువంటి పత్రికల్లో మీకు చెందినటువంటి మీ టీవీ ఛానల్లో చూపించమన్నట్టు చూపిస్తున్నారు రోజు చూపిస్తున్నారు. మీ అమరావతి రాజధాని ఏం చూపిస్తున్నారు మీ టీవీలో మీ ఛానల్లో? మీ చూపించినటువంటి గ్రాఫిక్సే చూపిస్తున్నారు. ఇప్పటికీ మీరు కట్టినటువంటి ఒక బిల్డింగ్ను మీరు కట్టినటువంటి ఒక శాశ్వతమైనటువంటి ఒక భవనాన్ని చూపించమరండి. మీరు చేసినటువంటి అవినీతి మీరు చేసినటువంటి అక్రమాలు ఇంకా ప్రజలు కనిపెట్టట్లేదని చెప్పి మీరు అనుకుంటున్నారు. తీరా ఏదన్నా అంటే ఉదయాన్నే లేస్తే ఒక పెద్ద ఆరోపణ చేయడం, ఉదయాన్నే ఆ జూమ్లోకి రావడం, జూమ్లో ముసలిము తీసుకొని మీరు ఒక ఆరోపణ పెద్ద ఆరోపణ చేసేస్తారు. అమ్మో నా ఫోన్ ట్యాపింగ్ చేసేస్తా ఉన్నారు, పెద్ద ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం జరిగిపోతా ఉంది, మా ఫోన్లన్నీ ట్యాపింగ్లు చేసేస్తున్నారు, లేకపోతే జడ్జీలు ఫోన్లు ట్యాపింగ్ చేసేస్తున్నారు, వీళ్ళు ఫోన్లు ట్యాపింగ్ చేసేస్తున్నారు అనేటువంటి ఒక పెద్ద ఆరోపణ మీరు ఉదయం లేస్తే చేస్తారు. కానీ దానికి చేసినటువంటి ఆరోపణలకు ఎక్కడ ఒక చిన్న ఆధారాన్ని కూడా చూపించారు. ఇప్పుడు నేను అంతా చంద్రబాబు నాయుడు గారు 10 హత్యలు చేశారు, లేకపోతే లోకేష్ గారు 20 బాణభంగాలు చేశాడని చెప్పి నేను అంటా అన్నంత మాత్రాన నేను ఒక ఆరోపణ చేసేటప్పుడు ఆ చేసినటువంటి ఆరోపణలు కనీసం ఒక చిన్న ఆధారాన్ని చూపిస్తే అమ్మో చేసినటువంటి ఆరోపణ నిజం, చేసినటువంటి చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం ఉంది అనేటువంటిది ప్రజలు అనుకుంటారు. కానీ మీరు చేసినటువంటి ఏ ఒక్క ఆరోపణకైనా ఆధారం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు అటువంటివి మానుకొని ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి మీరు 14 సంవత్సరాలు మీ పార్టీ 22 సంవత్సరాలు అధికారంలో ఉంటే మీరు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు చేసింది ఏంటి విశాఖపట్నానికి? హిందుస్థాన్ జింక్ని అమ్మేశాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బేరం పెట్టేశాం, విశాఖపట్నంలో ఉన్నటువంటి బీహెచ్పీవిని నీ మిత్రుడైనటువంటి చిదంబరానికి అమ్మేయాలని చూశావు, హిందుస్థాన్ షిప్ యార్డ్ని నష్టాల్లో పోతే దాన్ని ఎవరికో అమ్మేద్దామని చెప్పి చూశావు, అలాగే హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని, విశాఖపట్నంలో మరి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అన్ని సంస్థలను కూడా నువ్వు అమ్మేద్దామని చెప్పి చూడలేదా? నీకు విశాఖపట్నానికి ఉన్నటువంటి బంధం అటువంటిది, విశాఖపట్నాన్ని ఎప్పుడు అమ్మేద్దామని చూసినటువంటి చరిత్రని ఇది, విశాఖపట్నాన్ని ఎప్పుడు అమ్మకానికి పెట్టేద్దాం అనేటువంటి చరిత్రని ఇది. అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో బీహెచ్పీవిని బీహెచ్ఎల్లో విలీనం చేసింది రాజశేఖర రెడ్డి గారు కదా, లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని డిస్ఇన్వెస్ట్మెంట్ వైపు తీసుకెళ్లకుండా దాన్ని కాపాడి ఎక్స్పాన్షన్ వైపు తీసుకుని వచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు కదా, లేకపోతే హిందుస్థాన్ షిప్ యార్డ్కి రక్షణ రంగం నుంచి ఆర్డర్లు తీసుకుని వచ్చి ఆ సంస్థను కాపాడినటువంటిది రాజశేఖర రెడ్డి గారు కదా. ఈరోజు అటువంటి విశాఖపట్నంలో ఈరోజు ఆ పక్కన ఉన్నటువంటి హెల్త్ సిటీని చూసినా, లేకపోతే పరవాడ వైపు ఉన్నటువంటి ఫార్మాసిటీని చూసినా, లేకపోతే అచ్చుతాపురంలో ఉన్నటువంటి ఎస్సీజెడ్ చూసినా, ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి జీవీఎంసీని చూసినా, ఈరోజు నగరాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద ఎత్తున బీఆర్టీఎస్ రోడ్లను చూసినా, లేకపోతే విశాఖపట్నం నడిబొట్టున ఉన్నటువంటి ఫ్లైఓవర్ చూసినా, ఇవన్నీ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చేసింది రాజశేఖర రెడ్డి గారు కాదా? ఈ విశాఖపట్నానికి జరిగినటువంటి అభివృద్ధి, ఈ విశాఖపట్నంకి ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరం రానున్నటువంటి కాలంలో జరగబోతా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సిగ్గు లేకుండా
ఇంకా నీ నాయకులతో మాట్లాడతా ఏదన్నంటే నేను ఆ రోజు అమరావతిని రాష్ట్ర రాజధానిగా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా నేను ఆ రోజే ప్రకటించాననేటువంటి గొప్ప చెప్పుకుంటా ఉన్నా ఈ రోజు చాలా చేస్తా ఉన్నా నీ హయాంలో నువ్వు 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధికి రాజశేఖర్ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ బడ్జ చచ్చ పెడదాం ఆయన వాళ్ళకంట మేమే ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పి మీరు గాని నిరూపించగలిగితే నా పుట్టుకు రాజీనామా చేస్తాను।